స్వచ్ఛమైన మాచిపత్రి. ఇది చాలా స్వచ్ఛమైన మాచిపత్రి అన్నమాట. మనం వినాయక పూజ వాడే మాచిపత్రి. ఇది తలలో ఎందుకు పెట్టుకుంటారంటే, మాచిపత్రి తలలో పెట్టుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఓకే, ఎప్పుడైతే మంచి ఆలోచన ఉందో మంచి ఆరోగ్యం ఉంటుంది అనమాట. ఆలోచనకి ఆరోగ్యానికి పెద్ద సంబంధం ఉంది. అలా ఏంటంటే ఆ పూలమాలలో పెట్టుకోవడం మాచిపత్రి అది ప్రధానం. మామూలుగా ఆరోగ్యపరంగా ఏం చేస్తామంటే, మాచిపత్రి ఆకులు 100 గ్రాములు, 30 గ్రాములు మిరియాలు మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు తీసుకొని రోజు 2 వేసుకున్నాం అనుకోండి, మంచి ఆకలి వేస్తుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, డివార్మింగ్ అంటే నులుపులు పోతాయి అన్నమాట. అలా మాచిపత్రి ఆకులు 100 గ్రాములు, 10 గ్రాములు మిరియాలు, పచ్చిదే మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు శనగగింజ మాత్రలు తీసుకొని దాచుకోవాలి. పిల్లలకైతే 15 సంవత్సరాలు లోపు పిల్లలకైతే 1 మాత్ర, 15 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే 2 మాత్రలు వేసుకున్నారు అనుకోండి, మంచి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ఆకలి వేస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, వర్మ్స్ ఉన్నాయనుకోండి అంటే నులు పురుగులు అంటాం కదా అయిపోతాయి అనమాట. పిల్లలకి చాలా మంచిది. మామూలుగా అయితే మనం పూలమాలలో పెట్టి తలలో పెట్టుకోవడం అలవాటు. ఇలా పెట్టుకోవడం వల్ల మంచి ఆలోచన స్థితి బాగుంటుంది అనమాట అండి. ఇదంతా అదే శాంత బాగుందో. మనకు కొంచెం తెల్లగా ఉంటాయి వెన్నులు, ఇక్కడ కొంచెం డార్క్గా ఉన్నాయి. ఈ మట్టి స్వభావం వల్ల ఇలా పెరిగిందనమాట. అంటే ఈ మొక్కల్లో ఈ చెట్లలో ఇలా ఇలా తిరిగితే వీటి ఎనర్జీ మనకి ఎంతో కొంత పనిచేస్తామండి. ఈ వాసన పీలుతున్నాం అనుకోండి ఆకలేస్తుంది, ఇది నూరుకుని పీలినా వేసుకోకర్లేదు అదనమాట. అలా మన ఇంట్లో మాచిపత్రి పెంచుకున్నాం అనుకోండి, బాగా ఏపుగా పెరిగింది అనుకోండి, ఆ వాసన మనకి పిలుస్తాం, మనకి తెలియకుండా ఒక వాసన వస్తుంది, ఆ వాసనే మనకి ఆరోగ్యం ఆకలి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, జబ్బు చేయకుండా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం పూర్తిగా అందరం అడవుల్లో ఉండేవాళ్ళమే, పల్లెటూరులో ఉండాలి, ఇంటి చుట్టూ మొక్కలు ఉండే గ్రీనరీ ఉండేది. ఇప్పుడంతా మనం గ్రీనరీ తీసేసి ఇంత కాంక్రీట్ జంగిల్లో కలిపాం, వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే గ్రీన్ గ్రీన్ అని ఏ ఒక్క హైబ్రిడ్ ప్లాంట్స్ ఆ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం. అవన్నీ ఆ వాటి కాల మనం చెడు చేస్తున్నారు, అది పీలిస్తే మనదంతా నెగిటివ్ ఎనర్జీ మనం జబ్బు చేసేస్తుంది అవన్నీ. అలా కాకుండా కనీసం ఇలాంటి చిన్న చిన్న మొక్కలను మనం పెంచుకుంటే వాటి బదులు మనం కాస్తైనా మనకు ఆరోగ్యం చేకూరుతామట. గిరిజనులు సంతానం లేకపోతే వాళ్ళేం ఐ వైఫ్లు అయ్యి వాళ్ళకి వెళ్ళరు, ఈ చెట్టునో పుట్టినో నవ్వుకు తిరుగుతారు, వాళ్ళందరికీ చక్కటి సంతానం కలుగుతుంది. వాళ్ళు కరెక్టా మనం కరెక్టా? మనం గొప్ప వాళ్ళం వాళ్ళు గొప్ప వాళ్ళ. చదువుకునే కొలిది మన తెలివితేటలు, అంటే మనం విద్య పెరిగే కొలిది మనం మూర్ఖులుగా తయారవుతున్నాం. అంటే అలా అయిపోయింది వ్యవస్థ. అందుకేంటంటే ఈ ఈ ఆలోచన స్థాయి మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం పనిచేస్తామండి. ఇప్పుడు సైన్స్ అని తిరిగామనుకోండి మందులు మాకులు మింగాలి, అదే శాస్త్రం అని తిరిగామనుకోండి ఇలా మనం చేసుకుంటే ఈ యాగాలు యజ్ఞాలు చేసుకుంటే పూర్వజన్మ కర్మలు పోయి ఏ మంచి మందో తగులుతుంది, ఏ మంచి వైద్యుడో తగులుతాడు దానికి. కర్మ పోయాకనే మంచి వైద్యుడో మంచి మందో దొరుకుద్ది అనమాట, అప్పుడు దాకా దొరకదు. ఎంత వైద్యుడు గొప్పవాడైనా ఎంత బంగారం పోసి మందు ఇచ్చినా కర్మ పోతే కానీ అది పనిచేయదు. కర్మ పోయిందనుకోండి మట్టితే తగ్గిపోతాడు. అలా ఏంటంటే మనకి మన సంస్కృతిలో మన పండగలు మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటుంది. అందులో పూజా ద్రవ్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే మనం ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టరు, దేవతలకు వైద్యుడు ఆయన. దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 4 సార్లు తింటున్నాం, మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం, 6 సార్లు అంటే ఏమనాలి మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు వచ్చేసాయి. అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం జరిగినప్పుడు వస్తాడు, వచ్చి దేవతలు వైద్యం చేయడం అమృత కలసంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి వీళ్ళందరూ, సిద్ధ నాగార్జునుడు, వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు, వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే
ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం పెట్టాం. మనం 108 మూలికలతో, వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలన్నీ పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్నా పనిచేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుందన్నమాట, మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుందన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆయుర్వేదానికి ధన్వంతరి మూల పురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూల పురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.